ఓకే కన్నా ఈ వీడియోలో మీకు ప్యారలగ్రమ్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఆల్ ప్రాపర్టీస్ అంటే ప్యారలగ్రమ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అయితే ప్యారలగ్రమ్ సంబంధించినటువంటి సమ్స్ ఎన్ని మోడల్స్ అయితే సమ్స్ ఉన్నాయో అన్ని సమ్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది కన్నా వచ్చి అయితే ఈ వీడియో మీరు చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కన్నా మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఓకే అయితే ఇందులో ప్యారల గ్రంలోని మనకి ఫోర్ వెట్టిసిస్ ఉంటాయి ఏ డి ఫోర్ వెట్టిసెస్ ఉంటాయి ఫోర్ సైడ్స్ ఉంటాయి ఫోర్ యాంగిల్స్ ఉంటాయి ఫోర్ యాంగిల్స్ అనేవి ఉంటాయి టూ డయాగ్నల్స్ ఉంటాయి ఏసీ డయాగ్నల్ బీడీ డయాగ్నల్ అంటే టూ డయాగ్నల్స్ అనేవి ఉంటాయి కన్నా వచ్చి ప్యారల గ్రమంలోని సమాంతర చతుర్భుజంలోని మనకి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారల ప్యారలల్ గా ఉంటాయి ఆపోజిట్ సైడ్స్ నెక్స్ట్ ఈక్వల్గా ఉంటాయి ఏబి అనేది డిసికి ఈక్వల్గా ఉంటుంది బీసీ ఏమోని ఏడీకి ఈక్వల్గా ఉంటుంది ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ కన్నా వచ్చి ఓకే నెక్స్ట్ చూస్తే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఏ ఎంత ఉంటుందో సి అంతే ఉంటుంది బి ఎంత ఉంటుందో డి అంతే ఉంటుంది ఈ రెండు ఎక్యూట్ యాంగిల్స్ ఈ రెండు అక్యూజ్ యాంగిల్స్ ఎక్యూట్ యాంగిల్స్ అంటే ఏంటంటే నైన్టీ కన్నా తక్కువ ఉంటాయి రెండు ఇవి నైన్టీ కంటే ఎక్కువ ఉంటాయి అనమాట ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి ఈ రెండు అంటే ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయంటే ఈక్వల్ గా ఉంటాయి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కన్నా ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి నెక్స్ట్ సమ్ ఆఫ్ ఎడ్జిసెంట్ యాంగిల్స్ ఎడ్జిస్టెంట్ యాంగిల్స్ అంటే పక్క అన్నమాట అనమాట ఈ రెండు ఎడ్జిస్టెంట్ యాంగిల్స్ ఈ రెండు ఎడ్జిసెంట్ యాంగిల్స్ ఈ రెండు ఎడ్జెస్టెంట్ యాంగిల్స్ ఈ రెండు ఎడ్జిస్టెంట్ సమ్ ఆఫ్ టూ ఎడ్జిసెంట్ యాంగిల్స్ ఈక్వల్స్ టు వన్ ఎయిటీ అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి వన్ ఎయిటీ ఉంటుంది యాంగిల్ బి ప్లస్ యాంగిల్స్ వన్ ఎయిటీ ఉంటుంది యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి వన్ ఎయిటీ ఉంటుంది యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఏ వన్ ఎయిటీ ఉంటుంది ఎనీ క్వార్టర్ లెటర్ కన్నా అది స్క్వేర్లో అయినా రెక్టాంగిల్ లో అయినా రాంబస్ లో అయినా ప్యారల్ గ్రామంలో అయినా అయినా సరే ఇది జరుగుతుంది సమ్ ఆఫ్ టూ అడ్జసెంట్ యాంగిల్స్ అంటే పక్క పక్కన ఉన్న రెండు యాంగిల్స్ ఎప్పుడు కూడా వన్ ఎయిటీ డిగ్రీస్ అనేవి ఉంటాయి కన్నా వచ్చి ఓకే సమ్ ఆఫ్ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఏవైనా సరే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఎంత అవుతుంది అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి వచ్చి వన్ ఎయిటీ అదేవిధంగా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి వచ్చి మనకు వన్ ఎయిటీ డిగ్రీ అలా ప్రతిదీ కూడా వచ్చి మీకు చూసారు కదా యాంగిల్ ఏ యాంగిల్ బి వన్ ఎయిటీ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి వన్ ఎయిటీ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి వన్ ఎయిటీ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఏ వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది కన్నా వచ్చి ఓకే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్స్ టు వన్ ఎయిటీ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇప్పుడు యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి యాంగిల్ డి ఈ మొత్తం ఈ ఫోర్ యాంగిల్స్ యాడ్ చేస్తే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది కన్నా వచ్చి సమ్ ఆఫ్ ఫోర్ ఇంటీరియర్ యాంగిల్స్ సపోజ్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్స్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ త్రీ సిక్స్టీ మొత్తం ఫోర్ యాంగిల్స్ కలిపితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటాయి కదా నెక్స్ట్ డయాగ్నల్స్ మీరు చూసారు కదా ఇక్కడ చూడండి కన్నా డయాగ్నల్ ఉంది ఒక డైగ్నల్ చూద్దాం ఏసీ డయాగ్నల్ ఈ ఏసీ అనే డయగ్నల్ ఈ ప్యారాల గ్రామ్ ని ఈక్వల్ గా కట్ చేస్తుంది అంటే అర్థం ఏంటంటే ఏ బీసీ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత ఉంటుందో దీని ఏరియా కూడా ఎంత ఉంటుంది ఎప్పుడైనా సరే సభలో ఏం చేస్తాడంటే ఏ బీసీ ఈ యొక్క ఏరియా ఇచ్చేసి మొత్తం ఈ యొక్క ఏరియా అంత అని అడుగుతాడు ఇది ఎంత ఉండో ఇది అంతే ఉందని ఉంటుందన్న సంగతి నీకు తెలిస్తేనే అప్పుడు దాని టూ చేత మళ్ళీ ఇది ఎంత ఉందో ఇదే అంతే ఇప్పుడు సో సిక్స్టీ అనడానికి ఇది సిక్స్టీ అప్పుడు వన్ ట్వంటీ అనమాట అది మనకు తెలియాలి అదే విధంగా ఇది ఈ డయాగ్నల్ చూడండి ఈ డయాగ్నల్ కూడా ఈక్వల్ గా కట్ చేస్తుంది ఓకే అది స్క్వేర్ లో అయినా రెక్టాంగుల్ లో అయినా రాంబస్ లో అయినా ఇందులో అయినా సరే డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ గా కట్ చేయడం అనేది జరుగుతుంది కన్నా వచ్చి అంటే బైసెక్ చేస్తాయి ఇప్పుడు సపోజ్ ఇంకోటి ఏంటంటే ఏసీ అనే డయాగ్నల్ బీడీని బైసెక్ చేస్తుంది బీడీ అనే డయాగ్నల్ ఏసీని బైసెక్ చేస్తుంది అంటే అర్థం ఏంటంటే బీసీని సారీ బీడీని ఏసీ అనేది ఈక్వల్ గా కట్ చేస్తుంది ఇవతలపై ఎంత ఉంటుంది ఇది ఎంత ఉంటుంది అదేవిధంగా బీడీ అనే డయాగ్నల్ ఏసీని ఈక్వల్ గా కట్ చేస్తుంది అని చెప్పడాన్ని ఒకదాన్ని మరొకటి ఈక్వల్గా కట్ చేసుకుంటాయి అని చెప్పడాన్ని బైసెక్ట్ చేసుకుంటాయి అని చెప్తాం అనమాట వచ్చి ఓకేనే కన్నా డయాగ్నల్సర్ బైసెక్ట్ అని చెప్తారు వచ్చి డయాగ్నల్సర్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఒకదాన్ని ఒకటి అవి బైసెక్ట్ చేసుకుంటాయి అది మీకు అర్థమైంది నెక్స్ట్ నెక్స్ట్ కన్నా ఏరియా ఆఫ్ ప్యారలగ్రామ్ ఏరియా ఆఫ్ ప్యారలగ్రామ్ ఏరియా ఆఫ్ పారలగ్రామ్ కనుక్కునేటప్పుడు మనకి హైట్ అనేది మస్ట్ అనిసి కన్నా హైట్ ఎప్పుడు డిగ్రీస్ డిగ్రీస్లో ఉంటుంది ఓకే ఇది హైట్ ఓకే బేస్ ఏంటంటే ఏసీ ఇది హైట్ అనమాట ఓకే బేస్ ఇంటూ హైట్ ఈ బేస్ని ఏ అనుకున్నాం అనుకో ఏ ఇంటూ హెచ్ అనమాట ఓకే ఏరియా ఆఫ్ ప్యాలక బేస్ ఇంటూ హైట్ బేస్ని ఏ అనుకుంటే ఏ హైట్ హెచ్ ఏహెచ్ అని చెప్తాను లేకపోతే బి అనుకోండి బేస్ని బి అనుకుంటే బిహెచ్ అనమాట ఓకేనా ఓకే కన్నా నెక్స్ట్ మరి పెరిమీటర్ ఏంటి పెరీమీటర్కి రెక్టాంగిల్కి ఏదైతే ఉందో అదే ఫార్మ్లో కన్నా వచ్చేది ఏరియా పెరిమీటర్ ఆఫ్ ప్యారాలగ్రామ్ టూ ఇంటూ ఎల్ ప్లస్ బి టూ ఇంటూ ఎల్ ప్లస్ బి కన్నా వచ్చి ఓకే అర్థమైంది అనుకుంటాను ఓకే ఇది మనకి జస్ట్ ఫండమెంటల్ అనమాట మాక్సిమం ఈ విషయాలన్నీ మనకి ప్యారాలగ్రామ్ నుంచి తెలియాలి దీని ప్రాపర్టీస్ అంటాము ఇప్పుడు సమ్స్ చూద్దాం